మీ అందరితో కలుద్దాము, మీ అందరితో మాట్లాడదాము, మీ అందరితో పరిచయం ఏర్పాటు చేసుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవాలనే కోరికని నేను శివకుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నా ఉద్దేశం వారు పాత్రికేయ సమావేశం కింద దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సంతోషం, మీ ద్వారా ప్రజలకు కూడా నా మెసేజ్ పంపించగలుగుతాను. బట్ యాక్చువల్ ఉద్దేశం మిమ్మల్ని అందరినీ కలిసి వ్యక్తిగతంగా రానున్న లోక్సభ ఎన్నికలకు నా గెలుపు కోసం శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారు కానీ, శివకుమార్ రెడ్డి గారు కానీ, నారాయణపేటలో ఇందాక పర్ణికమ్మ చెప్పినట్టుగా నారాయణ వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోయినా మాకందరికి అలవాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనడం. వీడికి వచ్చిన తర్వాత పర్ణికమ్మ మాట్లాడింది విని 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 ఇక్కడ నాయకులు కార్యకర్తలు అన్నికి వస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అనే పరిస్థితికి పర్ణికమ్మ తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు నారాయణపేట నియోజకవర్గంలో. ఆ నేపథ్యంలో నేను అనుకున్నది మిమ్మల్ని కూడా పాత్రికేయ మిత్రులందరినీ కూడా నేను ఒకసారి వ్యక్తిగతంగా కలిసి రానున్న లోక్సభ ఎన్నికలకు వీలైనంత వరకు, మీ లిమిటేషన్ నాకు తెలుసు, వీలైనంత వరకు మీరు కూడా నాకు సహకరించాలని, వీలైనస్తుల అనుకూల ప్రభుత్వం, గత ప్రభుత్వానికి భిన్నంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలని మా సమస్యలుగా భావించి మీ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా క్లారిటీతో ఉంది ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల. మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇస్తే మీ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీ ప్రతినిధిగా వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఆధారంగా వారు ఏది ప్రతిపాదిస్తే, మీ ప్రతినిధిగా మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏది ప్రతిపాదిస్తే దాన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మాది జర్నలిస్టుల అనుకూల ప్రభుత్వం, అన్ని విధాలుగా జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా, ఎట్లయితే నేను ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటర్లను ఎవరైతే నాకు ఓట్లు వేస్తారో వాళ్ళని నాకు ఓటేయమని రిక్వెస్ట్ చేస్తానో ఆ విధంగా మిమ్మల్ని నారాయణపేటలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా నాకు ఈ లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి యాక్చువల్గా ఈ సమావేశం నేను ఏర్పాటు చేసుకున్నాను. వ్యక్తిత్వము కాబట్టి నన్ను, నా రాజకీయ ప్రస్థానాన్ని, మచ్చలేని నా రాజకీయ ప్రస్థానాన్ని చూసి గతంలో నేను శాసనసభ్యునిగా కానీ ఇతర హోదాలలో ఉన్నప్పుడు నా పనితీరును చూసి మెరిట్ మీద నా గుణగణాలను చూసి మెరిట్ మీద నాకు ఓట్లేసి నన్ను ఆదరించి మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా మీ ద్వారా నారాయణపేట ప్రజలని నేను కోరుతున్నాను. అలానే ఈ నెల 15వ తారీఖు నాడు వాస్తవానికి పర్ణికమ్మ శివకుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరితే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిని చెప్పమంటే లేదు మీరే చెప్పండి అని నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఈ నెల 15వ తారీఖు నాడు నారాయణపేట గడ్డ మీద కాలు మోపబోతున్నారు. ఏ ముఖ్యమంత్రి అయితే ఎన్నికలకు ముందు నారాయణపేట కొడంగల్ నాకు రెండు కళ్ళ లాంటివి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 15వ తారీఖు నాడు సాయంత్రము నారాయణపేటలో భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మన తుక్కుగూడలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారాన్ని ప్రారంభించడానికి నాంది పలికినటువంటి సభ తెలంగాణ జనజాతర సభ. వచ్చేది GO 69 అంతే కదా, అది గతంలో కలగా ఉండేది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో పర్ణికారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఆ కళ నిజమైంది. GO 69 అనేటువంటి కళని
జీవో 14 ద్వారా నిజం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను నారాయణపేట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 3 నెలలు తిరగకుండానే ఆ కళని నిజం చేయడానికి కృషి చేసినటువంటి పర్ణికారెడ్డి గారు కానీ శివకుమార్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ప్రతి సమావేశంలో, ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ప్రతి సన్నివేశంలో శివకుమార్ రెడ్డి గారు, పర్ణికారెడ్డి గారు వారిని ఎప్పుడు కూడా అడిగేది ఒకటే, జీవో 69 మా నారాయణపేటకి ఎట్లయినా కృష్ణమ్మ నీళ్లు తీసుకురావాలి అని. వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరిని కూడా ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కళని సాకారం చేయాలనే ఉద్దేశంతో వారు ముఖ్యమంత్రి గారిని పదే పదే పట్టుబట్టి ఈ పథకాన్ని సాధించుకున్న తరుణంలో వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇట్లాంటి ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి నాయకులు నారాయణపేట నియోజకవర్గంలో ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అనే మాట కూడా తెలియజేస్తూ,